వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. అలర్జీ ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో వేధించే సమస్య. కొందరిని అలర్జీలు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, పీల్చే గాలి వల్ల కావచ్చు, లేదా మనం వాడే మందుల వల్ల అయినా కావచ్చు. మన రోగ నిరోధక వ్యవస్థ అతిగా స్పందించి అలర్జీకి దారితీస్తుంది. మనం కామన్ గా ఎదుర్కొనే రకరకాల అలర్జీలు, కారణాలు, నివారణపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. జూన్ 5 నుంచి 11వ తేదీ వరకు ప్రపంచ అలర్జీ వారంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆస్తమా, ముక్కు ద్వారా బాధించే అలర్జీలకు మధ్య సంబంధంపై దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా అలర్జీలు, రకాలు, వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేందుకు అలర్జీ ఇమ్యూనాలజీ నిపుణులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఈ అలర్జీ అన్న పదం వింటేనే ఒక అలర్జీలా అనిపిస్తుంది. అసలు ఏంటి అలర్జీ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్తే స్టాటిస్టిక్స్ చూస్తుంటే 30 కోట్ల మంది ఇండియాలో, అలాగే 2.5 కోట్ల మంది అంటే ఇంచుమించు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ముగ్గురులో ఒకరు అలర్జీకి ఎఫెక్ట్ అవుతున్నారంటే, ఇది వినడానికి కూడా అంటే మనం ఇప్పుడు చూడం, అంత సీరియస్ గా తీసుకునే సమస్య కాదు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇది లెక్క వింటే. అసలు అలర్జీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? ఇక్కడ అలర్జీ అనగానే మీరు ఇంతకుముందు చక్కగా చెప్పినట్టు దీని అవగాహన ఎంత చక్కగా తెలుసుకుంటామో అంత తొందరగా అలర్జీల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలర్జీ అనగానే దగ్గ, దురద, తుమ్మ, కంటి దురద, తలకాయ నొప్ప, లేకపోతే పొట్ట బిర్రుగా ఉండి తినంగానే గ్యాస్ట్రైటిసా, కాన్స్టిపేషన్ అని చాలా విధాలుగా అడుగుతుంటారు. ఎలర్జీ అంటే ఇదంతా కానే కాదు. మరి ఎలర్జీ ఎలర్జీని అంటున్నామే, ఎలర్జీ అంటే ఏమిటి? ఏం జరుగుతుందంటేనండి, ఎప్పుడెప్పుడైతే పడని వస్తువులు గనక తిన్నా, తాగినా, పీల్చుకున్నా, తాకినా, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇది కేవలం తిండి వల్ల వచ్చేదని చాలామంది అనుకుంటుంటారు. ఇది ఇస్ ఓన్లీ 25% మాత్రమే. 100 మంది ఎలర్జీ పేషెంట్లో ఫుడ్ వల్ల ఎలర్జీలు వచ్చే శాతం 25% మాత్రమే. మరి బాకీ 75% ఎలా వస్తాయండి? పడని వస్తువులు తిన్నా, తాగినా, పీల్చుకున్నా, తాకినా, ఈవెన్ కాంటాక్ట్ ఆఫ్ ఇట్, టచ్ చేసినా సరే, శరీరంలో పోయిన తర్వాత గాయపూరితమైన మార్పులు, పుండు లాంటి మార్పులు ఎక్కడైతే రక్తంలో ఏర్పడతాయో ఆ ప్రాంతంలో అలాంటి మార్పులు రాగానే ఎలర్జీ అని అంటాం. ఒక్కసారి ఎలర్జీ అనేది మొదలైతే ఇంకా అక్కడితో ఆగదు. అది మొత్తం రక్తం ఎక్కడ ప్రవహిస్తుందో అన్ని అవయవాలకి గాయపూరితమైన మార్పులు వెళ్ళిపోతాయి. ఊపిరితిత్తుల్లో గనక గాయపూరితమైన మార్పులు వెళ్ళినట్టయితే, ఊపిరితిత్తుల మొసగొట్టాల్లో గనక గాయం ఏర్పడితే ఎలర్జీ గాయం వల్ల మొసగొట్టాలు మూసుకొని ఎగపోతా ఆయాసము, పొడి దగ్గు వస్తుంది. ఒక స్టేజ్లో దాన్ని ఆస్తమా అని అంటాం. ఇదే ఎలర్జీ మార్పులు చర్మం మీద వస్తే విపరీతమైన దురద, తద్దుర్లు, దాన్ని మనం ఎలర్జిక్ అర్టికేరియా అని అంటాం. ఇదే ఎలర్జీ మార్పులు ముక్కు లోపల భాగంలో గనక గాయపూరితమైన మార్పులు, ఎలర్జీ మార్పులు ముక్కులో ప్రవేశిస్తే కచీ 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 అని తుమ్ములు రావడం మొదలు పెడతాయి. డాక్టర్ గారు ముక్కు అంతా బ్లాక్ అయిపోయింది ఏం చేయాలి అని అంటారు. ఏంటి, డాక్టర్ గారి దగ్గర పోతే కట్ చేసేస్తారు, తీసేస్తారు. కొన్ని రోజులు బాగానే ఉంటారు, మళ్ళీ ఎలర్జీలు వచ్చినాయి డాక్టర్ గారు అంటారు. దాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇదే ఎలర్జీ మార్పులు కళ్ళల్లో వస్తే కంటి దురద ఏర్పడి కళ్ళు ఎర్రగా అయి నీళ్లు కారుతుంటాయి. దాన్ని ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అంటారు. ఇదే ఎలర్జీ మార్పులు సైనస్లో వెళ్ళినట్టయితే సైనస్ భాగంలో చీమ్ ఏర్పడి విపరీతమైన తలకాయ నొప్పి, మెడల్ గుంజడం, చిరాకు ఎక్కువ రావడం, ఫోకస్ తక్కువ ఉండడం, దీని ఎలర్జిక్ సైనసైటిస్ అంటాం. కొన్ని సందర్భాల్లో పొట్టలో వస్తాయి ఎలర్జీలు. చాలామంది అడుగుతారు పొట్టలో వస్తాయా డాక్టర్ గారు ఎలర్జీని? పేగుల్లో కూడా వస్తాయి. అప్పుడేమవుతుంది, కొద్దిగా తినంగానే పొట్టంతా బిర్రగా ఉంది డాక్టర్, తినబుద్ధి అవ్వట్లేదు డాక్టర్ అంటారు. అంటే ఇప్పుడు ఎలర్జీ ఎక్కడుంది, దేవుడు ఎక్కడున్నాడు అంటే అన్ని చోట్ల ఉన్నాడు సర్వాంతర్యామి అన్నట్టు. ఎలర్జీ ఎక్కడుందంటే రక్తం ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల్లో వెళ్తే ఆస్తమా అంటున్నాం, ముక్కులో వెళ్తే రైనైటిస్ అంటున్నాం, చర్మం మీద వస్తే అర్టికేరియా అంటున్నాం, కళ్ళల్లో వస్తే కంటి దురద అంటున్నాం, సైనస్లో వస్తే సైనోసైటిస్ అంటున్నాం. అంటే రక్తము లేని అవయవాలు ఏమిటి మానవ శరీరంలో? వెంట్రుకలు, గోర్లు, ఈ ఎనామిల్ అంటాం దంతాల దగ్గర, వాటికి ఎలర్జీలు రావు. సో అలా చెప్పుకోవాలన్నమాట. సో ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇల్లు అనేది ఒక దగ్గర తగలబడితే మొత్తం ఇల్లు ఎట్లాగైతే తగలబడుతుందో, ఎలర్జీల లోపల ఒక్కసారి గాయపూరితమైన మార్పులు, పుండు లాంటి మార్పులు ఏ అవయవంలో మొదలైనా అది అక్కడతోని ఆగకుండా ఒక అవయవం దాటి ఇంకో అవయవాన్ని వ్యాప్తి చెందుతుంటాయి. అందుకనే చాలామంది మిస్ అవుతారు. చిన్నప్పుడు ఆస్తమా ఉండేదండి, ఇప్పుడు ఆస్తమా లేదంటే తగ్గిపోయిందండి, దురదలు మాత్రమే వస్తున్నాయి, నేను దగ్గరికి లేపనాలు రాస్తున్నానండి అంటారు. అది కూడా తగ్గిపోయిందండి, మా వాడికి తుమ్ములు వస్తున్నాయండి, ఇప్పుడు అవన్నీ పోయినాయి, తుమ్ములు ఎలర్జీ కాదనుకుంటా కదా అని అనుకుంటారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, ఒక అవయవం దాటి ఇంకో అవయవానికి ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది అని మనం తెలుసుకోవాలండి. నాగేశ్వర్ గారు, అంటే ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడే మా సార్ నాకు చెప్పారంటే మీరు కూడా చిన్నప్పుడు అలర్జీకి ఎఫెక్ట్ అయ్యారు అని. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంటే ఒకసారి ఎఫెక్ట్ అయిన వ్యక్తి మధ్యలో తగ్గుతుందా, తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? యా, అవునండి, ఇది వాస్తవం. నా చిన్నప్పుడు కూడా నేను ఎలర్జీలతో బాధపడ్డ మాట సత్యము. నేను ఆస్తమా పేషెంట్గా కూడా నేను చాలా ఇన్హేలర్లు తీసుకున్నా చిన్నప్పుడు.
అందుకనే ఈరోజు ఒక ఎలర్జీ ఇమ్యునాలజీ సూపర్ స్పెషలిస్ట్గా నా ముందర రోగి వచ్చి కూర్చున్నప్పుడు నేను అనుభవించిన కష్టాలు నాకే చెప్తున్నట్టు నాకు వినపడతాయి. అంటే ఇంకా నెక్స్ట్ రోగికి ఏం జరగబోతుందని నాకు స్వతహాగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో రోగి నేనే, వైద్యుడిని నేనే కాబట్టి ఈజీ టు అండర్స్టాండ్ ద పేషెంట్. అయితే చిన్నప్పుడు నాకు, అంటే నేను, మై ఫాదర్ ఇస్ అ సర్జన్, మై మదర్ ఇస్ అ గైనకాలజిస్ట్ అండి, అయినా సరే ఇంత ఎక్స్పర్ట్ మెడికల్ వాళ్ళకి నేను నా తల్లిదండ్రులుగా ఉన్నా, ట్రీట్మెంట్ చికిత్స నా చిన్న వయసులో ఉండేది కాదు. ఏమని ఉంటే ఆ ఇంజెక్షన్ గుచ్చేవాళ్ళు, ఆయుసం వస్తే అదంతా తప్పించుకోవడానికి మంచంగా దాక్కునే వాళ్ళం మేము. సో అసలు ఏమిటి, ఒక్క ఇంజెక్షన్తోనే సరిపోతుందా, ఒక గోళీతోనే సరిపోతుందా, ఇది ఎందుకు వచ్చింది అని నా మనసులో ఎప్పటి నుంచో ఉండేది. అంటే నన్ను చిన్నప్పుడు మదన పెట్టిన, ఇబ్బంది పెట్టిన ఆ అవస్థని ఎలా మటుమాయం చేయాలి, ఎలా ఉక్కుపాదం పెట్టాలి, ఆ ధోరణిలో అన్వేషణ చేస్తూ చేస్తూ వైద్యపరమైన రీసెర్చ్ పరంగా పోతే భారతదేశంలో అప్పుడు ఏమీ లేదు. అప్పుడు అమెరికా నుంచి డాక్టర్ పీకే వేదాంతన్ గారు అని, దానికి వారు ఆరాధ్య దేవుళ్ళ, ఇప్పుడు ఈజ్ ది నెంబర్ వన్ ఎలర్జిస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఆయన టీచింగ్లో నేను వెళ్ళడము, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో చదవడము, ఆయన ప్రొఫెసర్గా ఉండడము, అక్కడ ఒక కోర్స్ తయారవ్వడము, దాంట్లో మేము చదువుకొని బయటికి రావడము, తద్వారా ఇప్పుడు ఎలర్జీ అనగానే కేవలం ఆస్తమానే ఎలర్జీ అలా కాకుండా నాకు ఇంతకుముందు ఆస్తమా వచ్చినా, కొన్ని రోజుల తర్వాత దురదలు వచ్చేవి నాకు, కొంత రోజుల తర్వాత పెదిమలు వాచేవి, కొన్ని రోజుల తర్వాత ఆయాసంలాగా అనిపించేవి, విపరీతంగా తుమ్ములు వచ్చేవి. సో ఇవన్నీ కూడా చిన్నప్పుడు నేను అనుభవించాను. మరి ఇప్పుడు రావా అని మీరు అడిగారు, ఎలా ఉంటుందంటే అండి, వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే తీవ్ర స్థాయిలో వస్తాయి మీకు, తగ్గినట్టే తగ్గి మళ్ళీ వస్తుంది. సో అందుకనే దాని మూల కారణాన్ని ఎప్పటివరకైతే మనం తీయమో అప్పటి వరకు డాక్టర్లను మారుస్తూనే ఉంటారు, మందులు మారుతూనే ఉంటాయి, మీ అవస్థలు వస్తూనే ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం. దాని మూలం ఎలా కనుక్కోవాలి, అది ఎప్పటివరకైతే మనం మూలాన్ని కనుక్కొని తీయమో, అంటే ఏది పడుతోంది, ఏది పడట్లేదు, ఏది తినాలి, దేనివల్ల నాకు ఇది వచ్చింది అనే రూట్ కాజ్ ఏదైతే ఉన్నదో ఎప్పటివరకైతే దాన్ని మనం ఫిక్స్ చేయమో అప్పటి వరకు ఒక అవయవం దాటుకుని ఇంకో అవయవం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తాం. నాగేశ్వర్, అంటే ఇప్పుడు సాధారణంగా వినే సమస్య అంటే వంకాయలు తింటే దొరదలు వస్తాయి, సబ్బు ముట్టుకుంటే దొరదలు వస్తాయి. సో చాలా మందికి ఇందాక మీరు అంటే తింటే ముట్టుకుంటే వాసన చూస్తే అన్నారు. సో ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, అంటే తినడం మానేయాలా, లేదంటే ముట్టుకోవడం మానేయాలా, లేదంటే ఎలాంటి పరిష్కారం ఏంటి? Yes madam, yeah, that's a very good question. ఎలర్జీలు ఉన్నవారికి ఉదాహరణ మీరు చెప్పిందే నేను తీసుకుంటాను. వంకాయ ఎలర్జీ ఉన్నవాడికి మరి ఏం చేయాలి డాక్టర్ గారు, జీవితాంతం కాశీలో వంకాయ వదిలిపెట్టినట్టు వంకాయ వదిలిపెట్టేయమంటారు, ఇక జీవితంలో ముట్టుకోవద్దా నేను అని చాలా మంది అడుగుతుంటారు. పాపం ఏం జరుగుతుందంటేనండి, ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఎ డైనమిక్ సిస్టమ్. అంటే మీరు తినే తిండి, ఉండే వాతావరణము, మీ దినచర్య, మీ స్ట్రెస్సు, మీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తిని ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటుంది. సో వ్యాధి నిరోధక శక్తి ఈరోజు ఇట్లా ఉంది అంటే అలాగే ఉండదు 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు, అది క్రమేణా ఒక 8 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి వయసు మారుతున్న కొద్దీ వ్యాధి నిరోధక శక్తి మారుతూ ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి వయసు మారినా చక్కగా ఉండాలంటే ఏం చేయాలి, దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఏమిటి, సరి అయిన సమయానికి తిండి తినడం, సరి అయిన తిండి తినడం, ఇవన్నీ కూడా దానిలో భాగాలు. సరి అయిన గాలి పీల్చడం, సరి అయిన వాతావరణంలో ఉండడం, మరి అవన్నీ కుదరదు కదా డాక్టర్ గారు, అంటే ఎంతవరకు సాధ్యమో అంతవరకు మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే మారుతున్న కాలమాన వర్తమాన పరిస్థితుల దృష్ట్యా పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి చాలామందికి అది కూడా ఒక ట్రిగర్గా మారుతుంది. చాలామందికి ఇంతకుముందు మా పల్లెటూరులో ఉండేవారు అండి, మాకేం టౌన్లో ఉండేవారు ఇంత లేదు, హైదరాబాద్ వచ్చిన తర్వాత, మహాపట్టణాలకు వెళ్ళిన తర్వాత ఇబ్బందులు వస్తున్నాయి మాకు, వైజాగ్ వెళ్ళిన తర్వాత వచ్చినాయి, విజయవాడ ట్రాఫిక్లో వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి మేము ఏం చెప్తామంటే సాధ్యమైనంత వరకు ఎక్స్పోజ్ కాకుండా ఆపడండి. సపోజ్ వంకాయ అని మీరు ఎగ్జాంపుల్ అడిగారు, వంకాయకి ఏం చేయాలి, వంకాయని మీను సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం, ఎన్నిసార్లు జీవితమంతా కాదు కనీసం ఒక 5 to 6 years వరకు అవాయిడ్ చేయాలి. అది కూడా మీకు ఎంత తీవ్రత ఉంది వంకాయ అని మీరు అనుకుంటున్నారు. చాలామందిలో మేము ఏం చూస్తామంటే పరీక్ష చేసిన తర్వాత అతను అనుకున్నది వంకాయ, తను వాడు బీరకాయ వస్తుంది. సీ ఎలా ఉంటుందంటే మనం తిండి మీద కాన్సన్ట్రేట్ పెడతాను కానీ ఏది తింటే ఏమవుతుందని అడగ అంత ఉండదు కదా. సో ఏది కారణము అనేది ఫస్ట్ తెలుసుకోవడము, తద్వారా కొన్ని రోజుల వరకు, ఒక 1 year to 3 years 4 years వరకు దాని అవాయిడెన్స్, దాని తీవ్రత బట్టి మేము సలహా ఇస్తుంటాం రోగికి. నాగేశ్వర్ గారు, అంటే మీరు అన్నట్టు సొంతంగా ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే నాకు నేనే డాక్టర్ అయిపోతాను, కానీ అలా కాదు. ఇన్వెస్టిగేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా డయాగ్నోస్ చేయాలి అసలు? ఎస్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎలర్జీ డయాగ్నోసిస్కి ఇక్కడ అందరికీ, జీ ప్రేక్షకులందరికీ మనం ఒక విషయం ఖరాఖండిగా చెప్పాలి. ఎలర్జీ మార్కెట్ అనేది చాలా ఎక్కువగా పెరగడంతో, దీన్ని ఒక బిజినెస్ పరంగా చూడటంతో చాలామంది కూడా దీన్ని ఫుల్ పేపర్ యాడ్ ఇస్తున్నారు. సో ఇది నా దగ్గర వందల వేల మంది నా దగ్గరకు వచ్చి చెప్పారు,
ఇలా పేపర్లో వచ్చిందండి, చెన్నై నుంచి వచ్చారు, 5 ml బ్లడ్ తీసుకున్నారు, వాళ్ళు చేస్తున్నారని. వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడడం అవసరం లేదు, కానీ వైద్యులుగా ఒక రోగిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్తుంటాను. అలాంటి వాటికి మీరు వెళ్ళకండి, ఒక నిష్ణాతుడైన వైద్యుడి దగ్గరికి వెళ్ళండి. ఏం చేస్తాడు నిష్ణాతుడైన వైద్యుడు, ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ ఏం చేస్తాడు, గోల్డ్ స్టాండర్డ్ ఎలర్జీ టెస్టింగ్ అని చేస్తారు. అంటే ప్రపంచంలో ఎలర్జీలు కనుక్కోవటానికి చేసే పరీక్ష ఉందా అని అంటే ఉంది. దాని పేరేమిటి, మాడిఫైడ్ ఎలర్జన్ స్కిన్ ప్రిక్ టెస్ట్. అది ఏ వయసులో చేస్తాం, 2 సంవత్సరాల చిన్నారి నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు. ఇట్ ఈస్ అ పెయిన్లెస్ టెస్ట్ అండి. ఇది నా 16 సంవత్సరాల కెరియర్లో 7 సంవత్సరాల శిశువు కూడా నేను చేశాను. సో అది చేస్తే లాభం ఏంటి అంటే మీ ఎలర్జీ చిత్రపటం బయటపడుతుంది. అసలు ఏమిటి, మీరు అనుకుంటున్నది ఏమిటి, మీకున్న ఎలర్జీలు ఏమిటి, మీ శత్రువులు ఎవరు, మీరు ఎలా బయటపడాలి అనేది ఫస్ట్ చేయవలసిన ఇన్వెస్టిగేషన్ ఎలర్జన్ స్కిన్ ప్రిక్ టెస్ట్. దాంతో మనకి రిపోర్ట్ క్లియర్గా వస్తుంది, ఫుడ్ ఐటెంలో ఏది పడుతున్నా ఏది పడట్లేదో తెలిసిపోతుంది, పర్యావరణంలో ఏది పడుతుందో ఏది పడట్లేదో కూడా మనకు తెలిసిపోతుంది. దాని తర్వాత మనం ఏం చేస్తాము, ఆ ఎలర్జీ రిపోర్ట్ ఆధారంగా ఏది వస్తుంది, దాని హిస్టరీ ఎలా ఉంది మేము చూసుకొని ఏది అతి ఎక్కువగా ఉందో దాన్ని మాత్రమే అవాయిడ్ చేయమని చెప్తాం. ఉదాహరణకి మీరు ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో చాలా చక్కగా చెప్పారు, హైపర్ రియాక్టివ్ అవుతుంది బాడీ అని. అది ఎలర్జీ అంటే అదే, అంటే మోతాదు కంటే ఎక్కువగా రియాక్ట్ అవుతుంది బాడీ. వంకాయ అందరూ తింటారు, మరి ఇతను తింటే ఎందుకు వచ్చింది డాక్టర్ గారు అంటే ఇతను తింటే కూడా రాదు, కానీ ఈ బాడీలో కొద్దిగా మోతాదు ఎక్కువ రియాక్ట్ అవుతుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి రియాక్షన్ ఎక్కువ చూపెడుతుంది కాబట్టి వంకాయకి రియాక్ట్ ఇచ్చాడు అతను. సో దాంట్లో ఏం చేస్తాము, ఆ వంకాయ అనే ఇష్యూ ఉందా లేదా, నిజంగా వంకాయకి బాడీ రియాక్ట్ అవుతుందా లేదా అది మనం గమనించిన తర్వాత ఆ నిర్ణయం తీసుకొని అది మాత్రమే అవాయిడ్ చేయాలా, ఇంకేమైనా కూడా ఉన్నాయా, లేకపోతే అది కాదు ఇంకోటి ఏమైనా ఉందా అని ఫుడ్ ఐటమ్స్లో లిస్టు రాస్తాము. పర్యావరణ పదార్థాల్లో ఏది, చాలామందికి ఫుడ్ మీదనే కాన్సన్ట్రేషన్ పోతుంది కాబట్టి పర్యావరణంలో ఏ కారణం వల్ల దెబ్బపడుతుందని మనకు తెలియదు కాబట్టి అది కూడా మనం పట్టించుకోం. అది కూడా తేట తెల్లంగా క్లియర్గా రిపోర్ట్లో బయటపడుతుంది. దాని తర్వాత దెన్ వీ విల్ పుట్ దెమ్ ఆన్ ద ట్రీట్మెంట్. ఎలర్జీ వచ్చే ముందు బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? యా, ఉదాహరణకి చెప్తానండి, మన జర్నలిస్ట్ మిత్రులు ఒక అతను, అతను ఢిల్లీ బేస్లో పనిచేస్తున్నప్పుడు అతనికి పాపం ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఎలర్జీ ఉండేది. ఇక్కడ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉంటుందో ఎలర్జీ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. జెనెటిక్ ప్రాబ్లమ్గా తల్లిదండ్రుల్లో ఒకరికి గనక ఎలర్జీ సమస్యలు ఉంటే పుట్టబోయే పిల్లలకి 50% వరకు ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరికీ గనక ఎలర్జీ సమస్యలు ఉంటే పుట్టబోయే పిల్లలకి 70% వరకు ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఒక్కసారి ఎలర్జీతో పుట్టిన తర్వాత 2 విధాలుగా మారిపోతారు. చిన్నప్పుడు బయటపడే ఎలర్జీ సమస్యలు కొంతమందికి, పెద్దగైన తర్వాత బయటపడే ఎలర్జీ సమస్యలు కొంతమందికి. 20 లోపల గనక మీకు వస్తే చైల్డ్హుడ్ ఎలర్జీ కింద ట్రీట్ చేస్తాం. 15-20 వరకు ఏం లేదు, చక్కగా ఉంటారు, పుష్టిగా ఉంటారు. 50-60లో ఒకటేసారి బయటపడతాయి, నాకు చిన్నప్పుడు ఎలర్జీ స్పెల్లింగే తెలియదు డాక్టర్ గారు, ఇప్పుడు ఎట్లా వచ్చాయి నాకు ఎలర్జీలు అంటారు. సో పెద్దగైన తర్వాత ఎలర్జీలు వస్తాయి, చిన్నప్పుడు రావు అని రూల్ ఏం లేవు. చిన్నప్పుడు రాకపోయినా పెద్దగైన తర్వాత కూడా మీకు తక్కువని అటాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మన జర్నలిస్ట్ మిత్రుడు ఒక అతను ఇలాగే ఢిల్లీలో బేస్లో పనిచేస్తున్నప్పుడు ఆ చలికి ఆ పొల్యూషన్కి విపరీతమైన ఊపిరితిత్తుల్లో మొసగొట్టాలు మూసుకుపోవడము, తద్వారా అతను డ్యూటీలో ఉన్నాడు. సో ఢిల్లీలో ఉన్న జర్నలిస్ట్ అంటే చాలా సీనియర్ బ్యూరోస్ ఉంటారు అక్కడ. సో అతను ఒక కాన్సన్ట్రేషన్గా ఒక శ్రద్ధగా తన డ్యూటీలో తను నిమగ్నమయ్యి హీ డిడ్ నాట్ కేర్ మచ్ ఫర్ హిజ్ హెల్త్. ఏం జరిగింది, ఆ డ్యూటీ రిపోర్ట్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఢిల్లీ ట్రైన్ ఎక్కి అతను వెళ్లాల్సింది ఒక వరంగల్ కరీంనగర్ దగ్గర ఉన్న ప్రాంతంలో. 24 అవర్స్ జర్నీ ఉంటున్న ఈ ట్రైన్లో ఎక్కిన తర్వాత ఏసీ కోచ్లో కూర్చున్న తర్వాత విపరీతమైన అటాక్ వచ్చింది దానికి. అంటే మొసగొట్టాలు పూర్తిగా మూసుకుపోయినాయి. ఈ మూసుకుపోవడం ట్రైన్లో కూర్చున్న తర్వాత కాదు, పాపం అక్కడి నుంచి ఉంది. ఆయన ఏమనుకున్నారు, కొద్ది ఏదో ఛాతీలో డిఫికల్టీ లాగుంది, మనకు అంత ఇబ్బంది లేదు కదా అని అనుకున్నారు. అది అగ్రవేట్ అయింది. ఇక్కడ 2 విషయాలు గమనిస్తాం, ట్రిగర్ ఎక్కడైంది, ఢిల్లీలో అయింది. ఎక్కడ అటాక్ వచ్చింది, ట్రైన్లో వచ్చింది. సో ఆస్తమానే కాదు, ఆస్తమా కాకుండా ఇప్పుడు చర్మం దురదలు కూడా రావచ్చు, కంటి దురద రావచ్చు, తుమ్ములు రావచ్చు, హెడ్డేక్ రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని ఇమ్మీడియట్గా ట్రైన్ మధ్యలో ఆపి ఒక స్టేషన్లో రైల్వే డాక్టర్స్ వచ్చి పరీక్ష చేసి నెబులైజేషన్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలర్జీ అనేది నిజంగా ప్రాణాంతకం అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తుంటే నాకు అలా అనిపిస్తుంది. మేడం, ఎస్ మేడం, ఎలర్జీ వలన ప్రాణాపాయ స్థితి ఉందా అని అంటే ఉంది అని అంటాం. కాకపోతే నెంబర్స్ మనకు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ ఎవరి పరిస్థితి, ఎవరి ఆరోగ్యం ఎలా క్షీణిస్తుందో మనకు తెలియదు కాబట్టి ఎప్పుడైనా సరే ప్రాణాపాయ స్థితి పోవచ్చు. ప్రాణాపాయ స్థితిలో ఆస్తమా ప్రాణాపాయ స్థితిలో పోవచ్చు. లేదు అని అంటే నేను ఇంతకుముందు చెప్పాను, చర్మంలో దురదలు వస్తాయి, అర్టికేరియా అంటాం. కొంత ముదిరిన తర్వాత పెదిమలు,
కళ్ళు చెవులు వాస్తుంటాయి, దాన్ని ఎలర్జిక్ యాంజియోడిమా అని అంటాం. అప్పటికి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, ఒకటేసారి అటాక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎవరికి అటాక్ వస్తుంది అది మనం చెప్పలేం, వారి వ్యాధి నిరోధక శక్తి బట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతుంటారు. ఎనఫలైటిక్ షాక్ అనే కండిషన్ మా వైద్యంలో ఉంది ఎలర్జీలో. ఎనఫలైటిక్ షాక్ వచ్చిన పేషెంట్ని 5 నిమిషాల లోపల ఎమర్జెన్సీ కేర్లో కీలకమైన ఇంజెక్షన్స్ కనుక మనం ఇచ్చి అతన్ని మనం కాపాడుకోనట్టయితే ప్రాణాపాయ స్థితి ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. నాగేశ్వర్ గారు, అంటే ఇది ఎలర్జీ వల్ల వచ్చిన ఎఫెక్ట్ అని చాలా మందికి తెలియదు. అంటే సాధారణంగా ఎవరు ఎలర్జీ ఎంత ప్రాణాపాయ స్థితి వచ్చినా కూడా ఎలర్జీ అన్న థాట్ రాదు. అవునండి. సో దాన్ని ఎలాగ మనం గుర్తించుకోవాలి, ఇది ఎలర్జీ వల్ల వచ్చిన ఇబ్బంది అని? ఇప్పుడు సాధారణంగా డ్యామ్ కట్ట తెగితే ఊర్లోకి నీళ్లు మెల్లమెల్లగా ఎట్లాగైతే వస్తాయో అలా ఎలర్జీలు కూడా ఒక్కొక్కటి పెరుగుకుంటూ వస్తుందని మనం ఫస్ట్ సిగ్నల్ గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపట్టాలి? ఛాతీలో మార్పు రావడం, కొద్దిగా దగ్గురాగా రావడం. ఎప్పుడు ఆస్తమా? ఫస్టే ఆయాసంతో రాదండి, పొడి దగ్గుతోనే వస్తుంది. ఆ పొడి దగ్గుతోని స్టార్టింగ్లోనే మనం గుర్తించకపోతే అది తీవ్రస్థాయి దగ్గు తెమడగా మారుతుంది. అప్పుడు కూడా మనం అశ్రద్ధ చేస్తే దగ్గు తెమడ ఆయాసంగా మారుతుంది. అప్పుడు కూడా అశ్రద్ధ చేస్తే తీవ్ర ఆయాసంగా వచ్చి అప్పుడు ఆస్తమా అటాక్స్లో వెళ్తాయి. అప్పటి వరకు మన వాళ్ళు పట్టించుకోరు, మనకు తెలియదు అది. ఎందుకంటే ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక డ్యూటీలో ఉంటారు కాబట్టి ఇతని డ్యూటీ అతను చేస్తుంటారు, అలర్జీ డ్యూటీ అలర్జీ చేస్తుంది అన్నమాట. ఇది ప్రాణాంతకమైన కండిషన్. డాక్టర్ గారు, అంటే మీరు చూసిన ఈ కేసెస్లో చాలా డిఫికల్ట్గా అనిపించింది. ఎందుకంటే నేను చెప్తానంటే పట్టించుకోరు, సివియారిటీ పెరిగిన తర్వాత కానీ రారు. సో మీరు చూసిన కేసెస్లో ఎలా డిఫికల్ట్గా అనిపించిన కేసు ఏంటి? నాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటండి, ఒక్కసారి ఎనఫలైటిక్ షాక్, ఇంతకుముందు ప్రాణాపాయ స్థితి అని అంటాం కదండి, ఆ ఎనఫలైటిక్ షాక్ వచ్చినప్పుడు వారు ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి హుటాహుటిన ఎమర్జెన్సీలో అంబులెన్స్లో తీసుకెళ్ళి ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసినా, అక్కడ ప్రాణాపాయ స్థితినిది పాపం గట్టెక్కినా, వాళ్ళ పాపం మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసిపోయి చికిత్స తీసుకోరు. ప్రాబ్లం అది. దురదృష్టం ఏంటంటే నాకు ఎలర్జీ వల్ల ఎమర్జెన్సీ వచ్చింది, నేను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాను అనే అవగాహన లేకుండా నా దగ్గరకు వచ్చే కొంతమంది పేషెంట్స్ ఉంటారు. అంటే వీ గెట్ పేషెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండి, ప్రపంచంలో నలుమూలల నుంచి మా దగ్గరకు వస్తారు. సో వాళ్ళల్లో కొంతమందికి వైద్య సహాయం అందని ప్రాంతంలో పాపం కొంతమంది ఉంటారు. అలాంటి దేశాల నుంచి వచ్చినప్పుడు మాకు చాలా బాధ ఏమనిపిస్తుంది అంటే, ఒకటి ప్రాణాపాయ స్థితిలో కాపాడుకునే ఎపిపెన్ ఇంజెక్షన్ ఆ దేశాల్లో, భారతదేశంలో కూడా లేదు, అక్కడ కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అటాక్కి లోనవుతారు. అటాక్కి ఒక్కసారి ఎనఫలైటిక్ షాక్ ఎలర్జీలో అటాక్కి లోనైతే బతికి బయటపడ్డ తర్వాత సీరియస్గా దాని మీద వర్కప్ చేసి ఇంకా మళ్ళీ రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒకసారి అటాక్ వచ్చి మళ్ళీ రెండోసారి అటాక్ వచ్చి మళ్ళీ మూడోసారి ప్రమాదం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వస్తారు. మేము అదే మొరబెట్టుకుంటాం. స్టార్టింగ్లోనే వైద్యుడి దగ్గరికి, సరైన నిష్ణాతుడి దగ్గరికి వెళ్ళినట్టయితే ఏది తింటపడుతుంది, ఏ వాతావరణంలో ఇబ్బంది ఉన్నదో తెలిసిపోయి ఎలర్జీ టెస్టింగ్ ద్వారా మనకి తేటతెల్లమైన రిపోర్ట్ చెప్పిన తర్వాత అది అవాయిడ్ చేస్తూ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మనం చేస్తున్నాం. ఇండియాలో ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అని చేస్తామండి. ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ ఈరోజు అమెరికా, యూరోప్ లాంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా లేని ట్రీట్మెంట్, ఈరోజు మనకి అక్కడ ఉన్న ట్రీట్మెంట్ మన దేశంలో కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఇమ్యూన్ సిస్టంలో మార్పులు వస్తాయి. గోళీలు వేసుకున్నానండి, పఫ్ తీసుకున్నానండి, తగ్గిపోయింది, మళ్ళీ అటాక్ వచ్చిందని అంటుంటారు చాలామంది. ఎలర్జన్ అవాయిడెన్స్ చేస్తూ ఇమ్యూనోథెరపీ కనుక తీసుకున్నట్టయితే, నాలుగు కింద రెండు చుక్కలు అంటారు దాన్ని, ఆ ఇమ్యూనోథెరపీ తీసుకున్నట్టయితే మీ జెనెటిక్ సిస్టంలో, మీ ఇమ్యూన్ సిస్టంలో మార్పులు వచ్చి మళ్ళీ అటాక్ రాకుండా మిమ్మల్ని కాపాడుకునే అవకాశం మీరు అందుబాటులో మీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎనఫలైటిక్ షాక్లో ఉంటారో, ఎవరైతే దద్దులు దురదొచ్చి పెదిమలు వాచిపోయి, కళ్ళు వాచిపోయి, చెవులు వాచిపోయి ఉంటారో, వాళ్ళని చూస్తే మాకు కొద్దిగా నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి అటాక్లో టర్న్ అవుతారు, ఎప్పుడు అటాక్లోకి వెళ్తారు మనం చెప్పలేమండి. ఇది డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఒక సాధారణంగా నేను అనుకోండి, పోనీ ఎగ్జాంపుల్గా నేను స్క్రీనింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు రావచ్చు, ఉంటే ఏమంటారు అసలు నేను ముందు జాగ్రత్తగా? ఎస్, దట్స్ ఎ వెరీ ఫైన్ క్వశ్చన్ అమ్మా. ఆయాసం వచ్చింది, ఇన్హేలర్ వాడుతున్నారు, ఆయాసం తగ్గిపోయింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయాసం వచ్చింది, మళ్ళీ ఇన్హేలర్ వాడుతున్నారు, మళ్ళీ తగ్గిపోయింది. కొన్ని రోజుల తర్వాత తుమ్ములు వచ్చాయి, ఈఎన్టీ గారి దగ్గరికి వెళ్ళారు, ముక్కులో స్ప్రేలు కొట్టుకున్నారు, తగ్గిపోయింది, మళ్ళీ వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాము, మిమ్మల్ని వెంటాడుతుంది అది, రిపీటెడ్గా వస్తుంది అది. అప్పుడు అనుమానం రావాలి, ఎందుకు మందులు వాడితే, డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడితే తగ్గుతుంది కదా, మళ్ళీ ఎందుకు వస్తుంది? అంటే చిల్లుబడ్డ కుండలో పాలు పోసినా పోతాయి, నీళ్లు పోసినా పోతాయి, పెరుగు పోసినా పోతాయి. అంటే దోషం పాలు పెరుగుది నీళ్ళది కాదు, ఎక్కడో తేడా ఉంది. అది, దట్ ఈస్ ద ఫస్ట్ డౌట్ యూ షుడ్ గెట్. అంటే దాని మూలాన్ని మనం చేయాలి, దాని ప్రాబ్లం ఎక్కడుందో సోర్స్ దగ్గరికి వెళ్ళి మనం దాని రూట్ కాజ్ని కనిపెట్టాలి అనే ఆలోచన రోగికి రావాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మేము చాలామంది చూస్తుంటాం, మీరు అన్నట్టే
ఐదు సంవత్సరాల నుంచి ఎలర్జీలు ప్రాబ్లం అయితే 60 సంవత్సరాల వరకు బాధపడుతూనే ఉంటారు. అసలు ఇట్లాంటి చికిత్స ఉందని తెలియదండి భారతదేశంలో. అదృష్టం ఏంటంటే భారతదేశంలోనే ఈరోజు హైదరాబాద్లో వీఆర్ ట్రీటింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్, ఆల్మోస్ట్ సంవత్సరానికి 800 మంది ఎలర్జీ పేషెంట్స్ని మనం ట్రీట్ చేస్తున్నామంటే వివిధ దేశాల నుంచి వచ్చి హైదరాబాద్లో చికిత్స చేస్తున్నారు. ఎందుకంటే వీఆర్ డూయింగ్ ఎట్ పార్ విత్, ఈరోజు వాషింగ్టన్లో కూర్చున్న వైద్యుడు కానీ, జర్మనీలో కూర్చున్న వైద్యుడు కానీ, ఫ్రాన్స్లో కూర్చున్న వైద్యుడు కానీ ఏ చికిత్సా విధానాన్ని అందించగలడో ఈరోజు హైదరాబాద్లో మనం ఆ స్థాయిలో అందించగలుగుతున్నాం. అందుకనే మన సక్సెస్ రేట్ కూడా, పేషెంట్ కూడా చక్కగా బయటపడుతున్నారు. అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు, అంటే ఒక ప్రదేశాన్ని బట్టి మనం సాధారణంగా వింటాం అంటే ఒక సీజన్ చేంజ్ అయినప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది, సీజన్ చేంజ్ కానీ ప్రదేశం మారినప్పుడు కానీ ఈ ఎలర్జీ వచ్చే అవకాశం ఉందంటారా? యా, సాధారణంగా ఎలా ఉంటుందంటే అండి, ఎవరికి దేనివల్ల ఎలర్జీ ట్రిగర్ వస్తుంది అనేది చెప్పడం కష్టం. ఈ మధ్య ఒక రీసెంట్ ఆర్టికల్ ఒకటి పబ్లిష్ అయింది, ఏం చెప్పారంటే దాని పేరు ఆక్వాజెనిక్ అర్టికేరియా అన్నారు. ఆక్వాజెనిక్ అర్టికేరియా అంటే ఏమీ లేదు, నీళ్లు చేతికి అంటుతే ఎలర్జీ వస్తుందండి. కేవలం నీళ్లు. డాక్టర్ గారు, నేను ఇప్పుడే స్నానం చేసి గాలి తగిలిన దురదలు వచ్చేసా డాక్టర్ గారు, నేను ఇట్లా నీళ్లు పట్టుకున్నానండి చేతులు రాగానే దురదలు వస్తున్నాయి డాక్టర్ గారు అంట. దిస్ ఇస్ కాల్డ్ అక్వజెనిక్ అర్టికేరియా. అంటే మన భూమి నుంచి పైన ఉన్నవి, భూమి కింద ఉన్నవి, అది ఏ కారణం వల్ల కూడా మనకి ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ని కారణాల్లో నీకేది వర్తిస్తుందో అది కనుక్కొని దాన్ని కట్ చేయడమే ట్రీట్మెంట్ సక్సెస్ సీక్రెట్ అండి. సో అందుకనే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి, పుట్టిన పిల్లలకి సేమ్ బ్లడ్ గ్రూప్ రావాలని లేదు కదండి. అలాగే ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ఎలర్జీ పేషెంట్ అనుకోండి, ఒకరికి ఆస్తమాగా పరిగణిస్తుంది, ఒకరికి సైనసైటిస్గా పరిగణిస్తుంది, ఇంకోళ్ళకి దద్దులు దురదగా పరిగణిస్తుంది, ఇంకో చిన్నోడికి ముక్కులో రైనైటిస్గా పరిగణిస్తుంది. వాడికి ఆస్తమా వచ్చింది కాబట్టి నాన్నకి ఎలర్జీ, నాకు ఎలర్జీ కాదు, అమ్మకి ఇట్లా వచ్చింది కాబట్టి, అలా ఉండదండి. ఇవన్నీ ఎలర్జీ లక్షణాలే. ఎవరెవరికి ఏ అవయవం దెబ్బతింటుందో దాని లక్షణాలు మనకి, ముక్కులో వస్తే ఆయసం రాదు, తుమ్ములు వస్తుంది, ఊపిరితిత్తుల్లో ఎలర్జీ పోతే తుమ్ములు రావు, ఆయసం వస్తుంది. ఇది ఫస్ట్ సింప్టమ్ మనం గమనించి బయటపడాల్సిన అవసరం ఉంటుందండి. నాగేశ్వర్ గారు, అంటే చాలామంది ఒక టాబ్లెట్ వేసుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, అది ఒక డిఫరెంట్గా రియాక్షన్ ఇస్తూ ఉంటుంది, ఒక ఇంజెక్షన్ చేసుకుంటే ఒళ్ళంత దద్దులు రావడం డిఫరెంట్, అంటే ఇవి పర్మనెంట్గా ఉంటాయా లేదంటే టెంపరీగా? ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. డ్రగ్ ఎలర్జీ గురించి మీరు అడుగుతున్నారమ్మా. డ్రగ్ ఎలర్జీ గురించి అడుగుతున్నప్పుడు చాలా మందికి మీరు చేసే సహాయం, చాలా మందికి జీ న్యూస్ ప్రేక్షకులకు నిజంగా యు ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ హెల్ప్ అండి. 100 మంది డ్రగ్ ఎలర్జీ పేషెంట్స్ని మేము పరీక్ష చేసి నిర్ధారణ రోగం చేసి రిపోర్ట్లు ముందర పెట్టుకొని చెప్తే 98% మందికి డ్రగ్ ఎలర్జీ ఉండదండి. ఓకే, ఉండదు, ఉండదండి. మాకు డ్రగ్ ఎలర్జీలో బోధనా సిబ్బంది మాకు ఏం చెప్పేవారంటే, డ్రగ్ ఎలర్జీలో ట్రీట్మెంట్ కంటే అసలు సత్యంగా అతను డ్రగ్ ఎలర్జీ ఉందా లేదా చెప్పడమే పెద్ద ఇష్యూ అండి. 100 మందికి నాకు డ్రగ్ ఎలర్జీ ఉంది అని వచ్చిన వాళ్ళలో 98-90% మందికి డ్రగ్ ఎలర్జీ కాదు, అది నిర్ధారణ చేస్తాం మేము. అది నిర్ధారణ అయితే ఏం చేయాలి, డీసెన్సిటైజేషన్ అని ఒక టెక్నిక్ ఉంటుందండి. అంటే కొన్ని రోజులు ఆ మందులు వాడినట్టయితే శరీరంలో ఆ రియాక్షన్స్ కొద్దిగా సమసిపోయి ఆ మందులు తను వాడే అర్హత పొందుతాడు, అంటే తీసుకున్నా కూడా దద్దులు దురదలు రాకుండా ఉండే. సో అసలు ఫస్ట్ ఏమిటంటే, భయపడుతూ దీనివల్లనే వచ్చిందనే అనుమానంతో చాలామంది ట్రీట్మెంట్ పక్కకు పెట్టేస్తుంటారు. నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీరు అనుమాన పట్టడం కరెక్ట్, కానీ డాక్టర్ని, సరైన నిష్ణాతుణ్ణి, ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ని, ఇమ్యూనాలజిస్ట్ని కలిసినట్టయితే అసలు డ్రగ్ ఎలర్జీ ఉందా లేదా అనే నిర్ధారణ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ దేర్ ట్రీట్మెంట్ అండి. డీసెన్సిటైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయి మాకు, మేము చక్కగా చేస్తున్నాం దాన్ని. డాక్టర్ గారు, అంటే మన వాళ్ళు సాధారణంగా వాళ్ళకి వాళ్ళే చేసుకుంటూ ఉంటారు, ఒకసారి వెళ్ళినా కూడా అది జీవితాంతం వాడాల్సి వస్తుంది మెడిసిన్ అంటూ కూడా చాలా మంది భయపడతారు. అంటే ఒక్కసారి వాడటం స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలా లేదంటే క్యూర్ అయిపోతుందా? సి, ఇక్కడ ఎలా ఉంటుందని అంటే, నేను ఇంతకుముందు చెప్పాను, ఎవ్రీ 8 ఇయర్స్ 10 ఇయర్స్ ఒకసారి ఇమ్యూన్ సిస్టమ్ మారుతుంటుందండి. సో ట్రీట్మెంట్ ఒక్కసారి ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ ఫర్, అంటే నా దగ్గర ఇమ్యూనాలజీ ట్రీట్మెంట్ తీసుకున్న, ఎలర్జీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు జనరల్గా నేను ఒక 10-15 సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ నా దగ్గరికి వాళ్ళు కనపడే, అంటే 10 సంవత్సరాల కుర్రాడికి మనం ట్రీట్మెంట్ చేస్తాం, వాడు 25-30 వరకు బాగున్నాడు. ఇప్పుడున్న మన వైద్య అడ్వాన్స్మెంట్లో మనం ఇంతవరకు చేయగలుగుతున్నాం, తన బాల్యాన్ని, తన చదువుని, తన ఉద్యోగాన్ని, తను రేపు పెళ్ళైన తర్వాత ఒక తండ్రిలాగా కుటుంబ పోషణలో ఏ ఇబ్బంది రాకుండా మనం అతను కాపాడగలుగుతున్నాం. దట్ ఈస్ అ బిగ్ థింగ్, దట్ ఈస్ అ చేంజ్ ఇన్ హిస్ లైఫ్ స్టైల్, చేంజ్ ఇన్ హిస్ టోటల్ అప్రోచ్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ వస్తుందా అతనికి, సాధ్యమైనంత వరకు తీవ్ర స్థాయిలో రాదు. ఓకే, ఎప్పుడో అప్పుడప్పుడు పడని వస్తువులు కొద్దిగా తిన్నప్పుడు
చూపెడుతుంటుంది, ఇదిగో జాగ్రత్త అన్నట్టు. అంతేగాని అటాక్స్ లో పోవడం హీఈస్ ఆన్ ద సేఫ్ సైడ్, అలాంటిది మాత్రం నేను చెప్పగలను. అంటే మీరు మన వాళ్ళకి కాకుండా అంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేస్తారు? అంటే వాళ్ళకి మనకి ఉన్న జియోగ్రఫికల్ కండిషన్స్ వేరు, వాతావరణం చాలా మార్పులు ఉంటాయి. సో వాళ్ళ దగ్గర మీరు ఏం గమనించారు, అంటే సివియారిటీ ఎక్కువ ఉంటుందా మనకి ఎక్కువ ఉంటుందా, సో ఆ కంపారిజన్? అంటే అబ్రాడ్ పేషెంట్స్, నాన్ ఇండియన్ పేషెంట్స్కి కెనియా నుంచి కానీ, సొమాలియా నుంచి కానీ, ఒమాన్, ఖత్తర్, దుబాయ్ నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వస్తుంటారు. ఓకే, అయితే ఇక్కడ వాళ్ళ తీవ్రతకి మన తీవ్రతకి అంటే క్లైమేటిక్ చేంజెస్ అండి. సపోజ్ ఆస్ట్రేలియా, అమెరికా నుంచి వచ్చిన పేషెంట్స్ ఉన్నారనుకోండి, క్లైమేటిక్ కండిషన్స్ విపరీతంగా మార్పులు ఉంటాయి. మీరు ఆశ్చర్యపోతారు ఏమిటంటే, గాలిలో తిరిగే పుప్పడి చెట్టు నుంచి, గడ్డి నుంచి, గ్రాస్ లాన్ నుంచి పుప్పడి విడుదల అవుతుందండి. అమెరికన్స్లో ఎక్కువ వింటాం, విపరీతంగా ఉంటుంది. అంటే అసలు పోలన్ ఎంత ఉంటుందంటే, దానికి ఒక పేరు పెట్టుకున్నారు వాళ్ళు అమెరికాలో, పోలన్ సునామీ అని అంటారు. ఆ టైంలో బయటికి వెళ్ళొద్దంటారు, ఎందుకంటే అది ఆ పుప్పడి ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే, నాకు కనిపించదు కదండి అంటే ఎవడికి కనిపించదు, మైక్రోస్కోప్లో చూస్తే అది కనపడుతుంది. ఆ పుప్పడి ముక్కులో పోతే తుమ్ములు రావడం, ఆ పుప్పడి చర్మం మీద పోతే దురదలు రావడం, ఇలాంటి ఇబ్బందులు వాళ్ళకు ఎక్కువ ఉంటాయి. ఆస్తమా లాంటి తీవ్రమైన అటాక్స్ ఇప్పుడు వాళ్ళల్లో అంత కనపడట్లేవు. కానీ ఎస్, మీరు అడిగారు కాబట్టి చర్మంలో ఎలర్జీలు బాగా ఉంటాయి, పోలన్ ఎక్స్పోజర్ వల్ల కంటి దురద బాగా ఉంటుంది, తుమ్ములు రావడం బాగా ఉంటాయి వాళ్ళల్లో ఎక్కువగా. ఇంకొద్దిగా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అయితే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని అంటారు, అంటే లీకీ గట్ అని అంటారు. అంటే ఇది కూడా ఒక ఇమ్యునాలజికల్ డిజార్డర్, అంటే ఇది మైక్రోవిల్లై. అసలు వాస్తవానికి చూసుకున్నట్టయితే భారతదేశపు వ్యవస్థలో మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో, ప్రోబయాటిక్స్ అంటే ఎవరు చక్కగా ఉంటారంటే, ఎవడి పొట్ట చక్కగా ఉంటుందో, ఎవడి చక్క తిండి తింటాడో వాడు చక్కగా ఉంటాడని ఏదైతే మీ అమ్మ నాన్న కానీ, మీ తాత ముత్తాతలు కానీ, నా ముత్తాత కానీ ఏదైతే చేసేవారో, ఐ థింక్ దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్ అండి. ఎందుకనంటే చక్కగా పుష్టిగా తినడము, చక్కగా పుష్టిగా పనిచేయడము, దానివల్ల గట్ పొట్ట, అంటే ఇప్పుడు కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా చెప్పారు, గట్ అండ్ లంగ్ రూట్ అని అంటాం, లంగ్ అండ్ గట్ రూట్ అంటాం. ఎవడి పొట్ట అయితే చక్కగా ఉంటుందో వాడి ఇమ్యూన్ సిస్టమ్ గట్టిగా ఉంటుంది. సో అక్కడ కొద్దిగా చిరుతిండ్లు, చిరుతిండ్లు తింటారండి. అంటే ఇక్కడ కూడా ఇప్పుడు అది ఆ వ్యసనం వచ్చింది, టైం దొరికితే పిజ్జాలు, బర్గర్లు తెప్పించుకొని తింటుంటారు. అది తినకూడదు అని మనం అనం, కానీ దానివల్ల హాని ఎక్కువ ఉండే అవకాశం పొట్టలో ఉన్న విల్లై, ఆ ప్రోబయాటిక్స్ అన్ని కూడా మనకి మైక్రోవిల్లై దగ్గర డ్యామేజెస్ రావడము, పొట్ట వీక్ అవ్వడము, తద్వారా ఎలర్జీలకి, రోగాలకి బారిన ఎక్కువ పడడం అనేది మనకి తెలుస్తుంది. సో ఇండియన్స్ కంపేర్ చేసుకుంటే ఇండియన్స్ ఆర్ ఇన్ ఎ బెటర్, లిటిల్ బెటర్ సిచ్యువేషన్ అనే చెప్పాలండి. నాగేశ్వర్ గారు, అంటే నాకు ఇప్పుడే యాక్చువల్గా కొన్ని విషయాలు తెలుసు. అంటే మీరు మన ఆరోగ్య శాఖ మంత్రిని కూడా కలిశారంట, అంటే మందులు లేవు ఇండియాలో, వాటి కోసం ప్రయత్నిస్తున్నారంట. సో దాని అప్డేట్ ఏంటి? యా, ఇది దట్స్ ఎ ఇంపార్టెంట్ పాయింట్ అండి. భారతదేశంలో ఎపిపెన్ ఇంజెక్షన్ అని ఉంటుందని, ఎపిపెన్ ఆటో ఇంజెక్టర్ అంటారు. ప్రాణాపాయ స్థితి గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఎనఫలైటిక్ షాక్ వస్తే 5 నిమిషాల్లో ఎలర్జీల పేషెంట్ని కాపాడకపోతే మృత్యువాట పట్టే అవకాశం ఉంటుందని ఘంటాపథంగా ప్రపంచం అంతా తెలిసిన విషయం, భారతదేశంలో తెలియదు. అలాంటి ఇంజెక్షన్, అలాంటి రోగానికి, అలాంటి ప్రాణాపాయ స్థితికి ఎపిపెన్ ఆటో ఇంజెక్టర్ అని దొరుకుతుంది, అన్ని దేశాల్లో ఉంటుంది, డెవలప్డ్ అయిన అన్ని కంట్రీస్లో ఉంటుంది, మన భారతదేశంలో లేదు. మన భారతదేశంలో లేదు కాబట్టి నేను స్వయాన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కలిసి, అయ్యా ఎలర్జీలతో 30 కోట్ల మంది బాధపడుతుంటే, 30 కోట్లలో 1% వాళ్ళకు కూడా షాక్లోకి వెళ్ళినట్టయితే, ఎలర్జీ ఎనఫలైటిక్ షాక్లోకి వెళ్తే, అలాంటి 1,000-2,000 మంది కూడా మనల్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఆటో ఇంజెక్టర్స్ లేవు కాబట్టి, మీరు ఇమ్మీడియట్గా ఒక గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని ఎపిపెన్ ఆటో ఇంజెక్టర్ మీరు తయారైతే తయారు చేయండి, తయారు చేయలేరా కనీసం ఇంపోర్ట్ అయినా చేయండి, ఎలాగోలా చేసి ప్రజల్ని కాపాడుకోవాలని నేను పర్సనల్గా కలవడం జరిగింది. తను స్పందించి చేస్తానని చెప్పారు, మరి ఇంతవరకైతే కాలేదు. మీరు ఏదైతే ప్రయత్నం చేశారో అది సఫలీకృతం కావాలని మా జీ తెలుగు న్యూస్ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. చాలా సంతోషం. నమస్కారం. చూసారు కదా, చాలామంది అంటే చాలా ఈజీగా సింపుల్గా తీసుకునే సమస్య, నెగ్లెక్ట్ చేయకండి. అవగాహన కల్పించడానికి చాలామంది వైద్యులు ప్రపంచ వారోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు ఈ జూన్ 5 నుంచి 11వ తేదీ వరకు. సో అవగాహన, అట్లీస్ట్ అవగాహన పెంచుకుని డాక్టర్ని కన్సల్ట్ చేయండి. చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.